ఎప్పుడో ఒక 6-7 సంవత్సరాల వయసులో నుంచి మొలకెత్తుతూ మొలకెత్తుతూ 14 సంవత్సరాల వయసులోకే మీకు అన్నీ వచ్చి 20 సంవత్సరాల వయసులో ఒక పీఠాధిపతి లాగా ఒక ఆశ్రమాధిపతి అయ్యి మీరు ఇంత చేశారంటే అది గురువుల యొక్క ఇది అవునండి, లేకుండా. అవును. ఒకరోజు ఏమైందంటే, మన ఆశ్రమం ప్రారంభమైన తర్వాత ఈ ఖమ్మంలో ఖమ్మం అయినా గులాబ్బాబా గారి దగ్గర పరిచయం అయ్యారు కదా, అవును. ఆ పరిచయం వెనకాల ఉన్న రహస్యం ఏమిటంటే, వారు ప్రోత్సాహం చేసి ఇక్కడ గోశాల పెట్టించారు. ఓకే, అంటే ఏ పరిచయము వృధా కాదు, వృధా కాదు, ఏ కదలిక ఏ సన్నివేశము వృధా కాదు, ఇది కారణ కార్య సంబంధం. కార్యకారణ సంబంధాల ప్రకారమే ప్రతిదీ జరుగుతుందన్నమాట అనుకొని వారు అప్పుడప్పుడు తరచూ రావడం, అక్కడి నుంచి ఎవరో భక్తుల్ని తీసుకురావడం, ఇక్కడ గోశాల ప్రారంభింపజేయడం. గోశాల ప్రారంభం చేస్తాము, కొత్తగా ఆవు దూడ ఫస్ట్ ఒకటి తీసుకున్నాము. ఆవు దూడ వయసు సంవత్సరమే కానీ చాలా ఉత్సాహంగా చాలా బలంగా దృఢంగా ఉంది. అది గెంతుతూ గెంతుతూ ఇలా పడిపోయింది నా మీద, నేను పడిపోయాను, నా మీద అది పడిపోయింది, ఇక్కడికి విరిగిపోయింది. దాంతో 2 ముక్కలు, పెద్ద ముక్కు ఇలా 2 ముక్కలు అయిపోయింది. 24 గంటల్లో ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ అయిపోయింది విజయవాడలో. ఆపరేషన్ అయ్యాక తిరిగి వచ్చాము, ఇంకా రెస్ట్లోనే ఉన్నాము. అమ్మ స్వప్న దర్శనం ఇచ్చారు, జిల్లెల్లిమూడమ్మ. అమ్మ వచ్చారు, మన గ్రామం వచ్చారు. కామైపాలెం వస్తే అక్కడ, అప్పుడు మేము ఆశ్రమానికి రాలేదు, ఆ తాత ముత్తాతలు కట్టిన ఇంట్లోనే ఉండేవాళ్ళం. అక్కడికే వచ్చారమ్మ, పూర్ణకుంభంతో స్వాగతం చెబుతూ, చక్కగా భక్తులంతా స్వాగతం చెబుతూ అమ్మని ఇక్కడికి తీసుకొస్తున్నాం స్వప్నంలో. ఆ రోజు స్వప్నంలో కనిపించినటువంటి అమ్మ స్వరూపం కూడా, లైవ్లో నాకు అమ్మని చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ జ్ఞాపకం అలాగే ఉంటుంది. అమ్మ పెద్ద బొట్టు పెట్టుకొని ఇలా ఆవిడ ఆ పట్టు చీర చెంగి ఇలా కప్పుకుంటూ ఇలా చూస్తున్న వైపు అమ్మ దర్శనం ఇచ్చారు, చాలా సంతోషం, బాగుంది అనుకున్నాము. నేను ఫస్ట్ టైం కాలేజీ వదిలేసి వెళ్ళాను, జిల్లెల్లిమూడు వెళ్ళాను కదా ఆ ట్రిప్లో, అప్పుడు అమ్మ సచ్చరిత్ర తెచ్చుకున్నాం కదా, అది చదువుతూ ఉంటే అందులో అమ్మ బాల్యం వరకే ఉందండి. అమ్మ వివాహమై అత్తవారింటికి ఎడ్లబండిలో ప్రయాణం అయ్యింది అంతే. నాకు ఇంక అసలు మామూలుగా లేదు ఆతృత, సస్పెన్స్. అసలు బాల్యమే పెళ్ళయ్యేదాకే ఎంత ఉంటే, అసలు చరిత్ర అంతా తర్వాతదే కదా. వెంటనే ఉత్తరం రాశాను, అమ్మ నేను మీరు రాసిన అమ్మ సచ్చరిత్ర గ్రంథం చదివాము, నాకు విపరీతమైన ఆకలితో ఉన్నవాడికి సగం భోజనం పెట్టినట్టుంది, కడుపు నిండినట్టు లేదు, వెలితిగా ఉంది, దీని తర్వాత కొనసాగింపు ఉన్నదా లేదా, ఉంటే దీనికి మొదటి భాగం అని ఉండాలిగా, మొదటి భాగం అని లేదు, సచ్చరిత్ర అని ఉంది, తీరా చూస్తేనేమో సగం ఉంది, సగమే ఉంది, చరిత్రలో పూర్తిగా లేదు, మరి దీని తర్వాత ఏమిటి అని ఉత్తరం రాశాను. ఆవిడ తిరిగి జవాబు, అప్పటికి ఇంకా ఆశ్రమం కూడా రాలే, నేను కాలేజీ మానేసి వెళ్ళొచ్చినప్పుడు కదా, ఆ టైంలో కదా. ఆవిడ ఉత్తరం రాస్తూ, మరి మీరు ఎక్కడి నుంచో ఉత్తరం రాశారు, నేను ఇప్పుడు ఆ బుక్ ప్రింట్ చేశాను కానీ తర్వాత దీన్ని రాయాలన్న ఆలోచన కానీ, సచ్చరిత్ర అన్నాం కానీ మరి పూర్తిగా లేకుండా సచ్చరిత్ర ఎలా అవుతుందన్న కానీ ధ్యాస కానీ లేక లేదండి. అమ్మ ఎవరి ద్వారా పలికిస్తుందో, ఎవరితో చేపిస్తుందో, సముద్రంలోని ఉప్పుకి అరణ్యంలోని ఉసిరికాయకి జత కలిపినట్టు మీరు ఎక్కడి నుంచో రాసిన ఈ ఉత్తరంతో నాకిప్పుడు అనిపిస్తుంది తర్వాతది వ్రాయాలి అని. కనుక వెంటనే రాసి సాధ్యమైనంత త్వరగా మొదటి ప్రతులు మీకే పంపగలను, తర్వాత 2-3 భాగాలు కంప్లీట్ చేసి జిల్లెల్లిమూడిలో పుస్తకావిష్కరణ చేసి ఆ ఆవిష్కరణ సభలో ఈ విషయం విషయం అంతా ఎక్కడి నుంచో ఒకరు రాసిన ఉత్తరంతో ప్రేరణతో ఇలా జరిగిందని చెప్పి మొదటి కాపీలు వారికే పంపుతున్నానని చెప్పి పంపించారు. అప్పటి నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. తర్వాత ఆవిడకి ఏమి అనిపించిందంటే, ఖచ్చితంగా ఒకసారి రావాలి, ఎందుకంటే ఈ ఉత్తరం ప్రేరణతో నేను తర్వాత గ్రంథాలు రాశాను కదా, మన బంధువులు ఏలూరులో ఉన్నారు, అక్కడికి వచ్చినప్పుడు నేను తప్పకుండా వస్తానని చెప్పి వచ్చారు. వచ్చిన రోజు అమ్మను గురించిన ఎన్నో విశేషాలు అనుభవాలు ఆవిడ చెప్పారు. ఆవిడ వెళ్ళేటప్పుడు నేను ఒక మాట అన్నాను, ఎప్పుడైనా అవకాశం ఉంటే అమ్మ తాలూకు ఏదైనా ఒక వస్తువు నాకు ఇవ్వండి ప్రసాదంగా అన్నాను. సరే చూద్దాం అన్నారు. ఇదంతా జరిగింది, తర్వాత ఆశ్రమం ఏర్పడింది, ఏ సత్సంగ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ గోశాల పెట్టాం, ఇది చేయి విరిగింది, ఆపరేషన్ అయింది, అమ్మ స్వప్న దర్శనం ఇచ్చారు. ఆ సమయంలోనే ఈ విశాఖపట్నం నుంచి వారు జిల్లెల్లిమూడు ఏదో కార్యక్రమానికి వెళ్ళడం, కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆవిడకి ఎందుకో గుర్తొచ్చి అక్కడి నుంచి అమ్మ
పాదాలకు స్వయంగా వేసిన పాదుకులు ఒక జత, పసుపు కుంకుమ బియ్యము పెసరపప్పు బెల్లము అమ్మ పటము ఇవన్నీ తీసుకొని బయలుదేరి ఫోన్ చేసి మేము పలానా ట్రైన్లో వెళ్తున్నాము కనుక మీరు ఏలూరు దాకా వచ్చి పలానా భోగిలో ఉంటాము ఇవి తీసుకువెళ్ళండి అని నాకు స్వప్నం వచ్చింది అమ్మ వచ్చినట్టు. తర్వాత చూస్తే ఇది అసలు చూడండి సరే నేను అప్పుడు ఆపరేషన్ అయ్యి రష్లో ఉన్నాను కనుక వేరే వాళ్ళని పంపిస్తే వాళ్ళు తీసుకొచ్చారు. స్వప్నంలో ఎలా అయితే దర్శనమైందో అదేవిధంగా పూర్ణకుంభంతో అమ్మ పటము పాదకులు పల్లకీలో పెట్టుకొని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఈరోజు ఆ అమ్మ పాదకులు కూడా మన ఆశ్రమంలో ఉన్నాయి. అందుకని ఇలా ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి మనం సత్సంగము చరిత్ర పారాయణ శ్రద్ధాభక్తులతో కనుక చేస్తూ ఉంటే తప్పకుండా మహనీయుల అవధూతల సద్గురువుల జ్ఞానుల దర్శన స్పర్శన సంభాషణలు అనేవి మనకు తప్పకుండా లభిస్తాయి. అందుకని ఇట్లా జిల్లెలమూడమ్మ స్వప్న దర్శనం, వెంకటేశ్వర స్వామి వారి స్వప్న దర్శనం, భరద్వాజ మాస్టర్ గారి స్వప్న దర్శనం, లైవ్లో ఉన్నవారు లైవ్లో దర్శనాలు అవధూతలు వీరు మనకి స్థలం ఇస్తానన్న తర్వాత దర్గా స్వామి వారికి కూడా ఈ విషయాలు రాయడం. వారు తప్పకుండా స్థలము తీసుకోండి అక్కడ బాబా దత్తాత్రేయ స్వామి దత్తస్వామి వారి అవతారాలు కూడా అన్నీ పెడతారు అంతా బాగా జరుగుతుంది అని ఆశీస్సులు ఇచ్చారు. నేను దర్గా స్వామి వారి దర్శనానికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బెంగళూరు వెళ్దామని ఒక ఆలోచన ఉంది మనసులో. నేను ఎవరితో అనలా కానీ మహనీయులు చూడండి మరి సర్వజ్ఞత్వం అంటే దర్గా స్వామి వారికి మొట్టమొదటిసారి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఈ స్థలం ఇస్తాననడం ఇవన్నీ తీసుకుందామా వద్దా అనే ఆలోచనతో మళ్ళీ వెళ్ళాను సెకండ్ టైం వారి దర్శనానికి ఇవన్నీ వారికి ప్రస్తావించాలి అని. నేను ఫస్ట్ రోజు వెళ్తే వారు అప్పుడు భక్తులతో మాట్లాడి ఇంకా లేచి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఏం కావాలి ఇప్పుడే వచ్చావా చెప్పు ఏం కావాలి అన్నారు. ఇలా మందిర నిర్మాణానికి ఒక స్థలం ఇస్తానంటున్నారండి అంటే అదా జరుగుతుందిలే అన్నారు. భోజనం చేసి ఆ రోజు రాత్రి అక్కడే విశ్రమించి మళ్ళీ మరుసటి రోజు కూడా దర్శనానికి కూర్చున్నప్పుడు ఇంకా వివరంగా మాట్లాడాను. అప్పుడు ఇవన్నీ చెప్పాను స్థలం వస్తుంది తీసుకోండి అన్నీ జరుగుతాయి దత్తుడు వస్తాడు దత్తావతారాలు అందరూ వస్తారు అని చెప్పి ఆశీస్సులు ఇచ్చి భోజనం చేసి బెంగళూరు వెళ్ళు అన్నారు. నేను నిజంగా బెంగళూరు వెళ్ళాలి అనుకుంటున్నా. ఆ విషయం వారికి తెలియదు మనం చెప్పలే వారే బెంగళూరు వెళ్ళండి అని అలా బెంగళూరు వెళ్ళొచ్చా అన్నమాట. మరి ఇంకోటి ఉందండి బెంగళూరు వెళ్ళు అన్న దాంట్లో ఎంత ఉందంటే బెంగళూరు వెళ్ళాం. బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేను మా మేనమామ గారి ఇంట్లో ఉన్నాను. వాళ్ళ బంధువు ఎవరో వచ్చున్నారు అక్కడికి. ఆయన ఏమన్నారంటే మైసూరు దత్తపీఠానికి వెళ్దామా మన ఇద్దరం కలిసి అన్నారు. సరే వస్తానన్నాను. వెళ్ళాం మైసూరు దత్తపీఠంలో ఆ రోజు వెళ్ళి దర్శించుకున్నాక స్వామీజీ దర్శనం అవుతుందా అన్నాం. ఈ పూట దర్శనం ఉండదండి రేపు ఉదయం దాకా మీరు ఉంటే గనక దర్శనం అవుతుంది అన్నాం. మేమేమో ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు గనక మైసూరు నుంచి మళ్ళీ బెంగళూరు వచ్చేయాలి. అప్పుడు కూడా ఏంటి సంకల్పం ఆల్రెడీ మనకి ఇక్కడ స్థలం ఇస్తానంటున్నారు ఇదంతా జరుగుతుంది కదా ఇది జరుగుతుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం మనకుంది అన్నదానికి గుర్తుగా రేపు ఉదయం దాకా వేచి ఉండకుండానే ఈ భజన అయ్యే లోపలనే స్వామీజీ దర్శనం అవ్వాలి మనకి గుర్తు మనకి స్థలం వస్తుంది స్థలం ఇస్తా అంటున్నారు అన్నీ జరుగుతాయి అనడానికి దత్తుడి కృప ఉందనడానికి గుర్తుగా దర్శనం అవ్వాలి అనుకుంటే 7 గంటల దాకా భజన ఉంటుందన్నారు కూర్చున్నాం 7 గంటలకు బాల్కనీలోకి వచ్చి స్వామీజీ దర్శనం ఇచ్చేది. బెంగళూరు నుంచి తిరిగి వస్తూ పుట్టపర్తిలో దిగాం స్వామివారి దర్శనం చేసుకుందాం ఎలాగో దారే కదా. అప్పుడు నేను రాశానండి లెటరు ఇలా స్థలం ఇస్తా అంటున్నారు ఇదంతా జరుగుతుంది మరి ఇది నేను చేయగలనా నా వల్ల అవుతుందా నాకు అర్హత ఉందా ఒకవేళ ఇదంతా వాస్తవమే ఇదంతా దైవ సంకల్పంతోనే జరుగుతుంది అనేది వాస్తవమైతే నా లెటర్ స్వామి తీసుకుంటారు. మళ్ళీ అదొక అనుమానం టెస్ట్ కూర్చున్నాను లైన్లో 10-15 లైనో వచ్చింది. ఒకవేళ స్వామి వచ్చినా మనకి అందరూ 10-15 లైన్లు వెనకాల కూర్చున్నాం కనుక నేను పారాయణ చేసుకునే శ్రీ గురు చరిత్ర గ్రంథంతో పాటు ఈ నేను రాసి పెట్టుకున్న లెటర్ కూడా పెట్టుకుని కూర్చున్నాను. స్వామి వచ్చారు వెళ్ళిపోతున్నారు మన ముందు నుంచే మ్యాక్సిమం ట్రై చేశాను వంగి వంగగలిగినంత వంగి తీసుకుంటారేమో అని తీసుకోరు ఇంకా దాటి వెళ్ళిపోతారు అన్న చివరి క్షణంలో
వెనక్కి తిరిగి లెటర్ తీసుకుంది. అంటే వారు స్థలం ఇస్తానన్నా కూడానండి ఎన్నో పరీక్షలు పెట్టుకున్నాను నేను, అంత తేలిగ్గా ఏమి తీసుకోలేదు, అసలు వద్దన్నాను, మీరు ఆలోచించుకోండి అన్నాను. ఆ రోజుల్లో మనకి సాయిబాబా మ్యాగజైన్ వచ్చేది భరద్వాజ మాస్టర్ గారిది. వాళ్ళు ఏం చేశారంటే ఆ మ్యాగజైన్లో పజిల్స్ ఇచ్చారు, నిలువు అడ్డం ఆధారాలు ఇచ్చి గురు చరిత్రను ఆధారంగా అవన్నీ రాయమని. అది మామూలుగా పెద్దవాళ్ళు కొంచెం అంత చేయలేరు కదా, నేను ఫిల్ చేసేసి అన్ని ఆన్సర్లు అది కట్ చేసి అది పోస్ట్ చేసిన తర్వాత ఆ అమ్మగారు కరెక్ట్ ఆన్సర్లు అందరూ రాసిన వాళ్ళందరూ పేర్లు తీస్తాము, వారి ఆశీస్సులు స్వహస్తాలతో రాసిన గురు చరిత్ర గ్రంథం పంపుతారు. ఎంతమందికి అంటే 9 మందికి. మన ఊర్లో 3 చందాదారులు ఉన్నారు. ఈ 3 చందాదారులు వాళ్ళ దగ్గర కూడా బుక్స్ తీసుకొని నేనే ఫిల్ చేసేసి పంపేసి, బుక్ ఎవరిదైనా కానివ్వండి ఫిల్ చేసి పంపింది నేనే కనుక ఈ 3 ఏ ఒక్కదానికి వచ్చినా పర్వాలే, మనకి ఆశీస్సులు ఉన్నట్టు, సద్గురువు యొక్క కృప మన మీద ఉన్నట్టు అనుకొని పంపిస్తే ఒక నెలలో ఈ 3 పేర్లలో ఒక పేరు వచ్చింది. మళ్ళీ 2వ నెల ఏమండి, దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది చందాదారులు ఉంటారు, అందులో ఒకే గ్రామంలో ఉన్న 3 చందాదారులకి వచ్చేస్తాయా, 3 వచ్చేసినాయి, 3 పేర్లు వచ్చేసినాయి. మళ్ళీ నెలలో ఇంకొకరి పేరు వచ్చింది. 3 నెలలలో వరుసగా ఎవరో ఒకళ్ళకి రావాలనుకున్నాను నేను. 3 నెలల్లో వరుసగా రావటం కాదు, 3 ఒకేసారి ఇచ్చేస్తున్నా అంటే నిజంగా సద్గురువు తెలుసుకుంటే కాందే ఉంటుంది. అంటే ఈ స్థలం తీసుకోవాలా వద్దా, మనం చేయగలమా లేదా అన్న దానికి ఎన్ని నాకు అవకాశాలు ఉంటాయి, అన్ని పరీక్షలు నేను పెట్టుకున్నాను. ఇది జరుగుతుంది, ఆ చెయ్యొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు అంటే కనుక నాకు ఇది జరగాలి, ఈ మహాత్ముల ఆశీస్సులు ఇవ్వాలి, ఈ స్వామి దర్శనానికి వెళితే పుట్టపర్తి వారు లెటర్ తీసుకోవాలి, అలా ఏదనుకుంటే అది జరిగింది. ఈ ఆశ్రమము కొలవడు ఇదంతా వేరు. విశ్వాసంతో ఉంటే గురువుల యొక్క కృప ఎంత ఎక్కువగా ఉంటుంది అనేదానికి మీరు నిజంగా ప్రత్యక్ష ఉదాహరణ. ఎంతోమంది తెలుసుకోవాల్సిన విషయం కూడానండి, ఎందుకంటే గురువు అనే దగ్గర చాలా వరకు అపరమకంతోనే నడుస్తుంది ఉంటుంది అంతా కూడా. ఏ సగం సగం ఈ కాకపోతే ఇంకో గురువు దగ్గరికి వెళ్దాంలే, అది ఇంకోటి ఏదో చేద్దాంలే ఇట్లా. కానీ మనం పట్టుకున్నటువంటి పాదం గట్టిగా పట్టుకోవాలి. మనకి పరమహంస గారు చెప్తారు, ఒక చోటే తీస్తే బావి, 10 తీస్తే గోతులు. అలాగే మనం ఎన్నుకున్న ఒక మార్గంలో పట్టుదలతో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం మనం పొందుతాం అన్నదానికి ఇదంతా కూడా ఉదాహరణే.